です。47వ జవహర్లాల్ నెహ్రూ జాతీయ వైజ్ఞానిక గణిత మరియు పర్యావరణ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇది దాదాపుగా 1972 సంవత్సరం నుంచి ప్రారంభమై ఎస్సీఆర్టీ నుండి దినదిన అభివృద్ధి చెందుతూ ఇప్పుడు 47వ వైజ్ఞానిక పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఒక టీం ఉంటుంది, సబ్ టీం ఉంటాయి. టీం ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ డెవలప్మెంట్ అనేటువంటి అంశం పైన, దీనిలో సబ్ టీమ్స్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, సెకండ్ వన్ క్లీన్నెస్ అండ్ హెల్త్, థర్డ్ వన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, ఫోర్త్ వన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఫిఫ్త్ ఫ్యూచర్ ట్రాన్స్పోర్టింగ్ అండ్ కమ్యూనికేషన్, సిక్స్త్ ఎడ్యుకేషనల్ గేమ్స్ అండ్ మ్యాథమెటికల్ మోడలింగ్, సెవెంత్ వన్ టీచర్ టీచింగ్ చేసినటువంటి అంశాలపైన ఈరోజు విద్యార్థులు 252 ఎంపీలు రావడం జరిగింది. దీంట్లో చెప్పండి నైంటీ 7 హై స్కూల్ 155 ఎంపీ టోటల్ 270 రావడం జరిగింది. దీంట్లో ఇప్పటివరకు నెంబర్లో ముఖ్యంగా విద్యార్థులు ఉన్నటువంటి విభిన్నమైనటువంటి జ్ఞానాన్ని జరుగుతుంది విధంగాను ఉత్సాహంతో ఉపాధ్యాయులు అందరూ కూడా గ్యాంగ్స్తో వాళ్ళు వచ్చేసి ఈ పరిశ్రమలో మాకు వెన్ను ముందుగా చూసినప్పుడు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా ద్వైతంలో మన జిల్లాలో జగిత్యాలలో అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం అనేటువంటి చాలా శుభదినం. మరి ఈరోజు దాదాపుగా 252 ఎగ్జిబిట్స్ అనేటువంటివి మరి జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి 6th, 7th, 8th, 9th, 10th క్లాస్ పిల్లలు 6th, 7th అనేటువంటి క్లాసులు జూనియర్ విభాగంగా, 8th, 9th, 10th అనేటువంటి క్లాసెస్లో మరి సీనియర్ విభాగంగా మరి 6 అంశాల్లో ఈరోజు మనము ఈ సైన్స్ ప్రదర్శన అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నాం. మరి దాదాపు గతంలో కూడా మన సైన్స్ ఎగ్జిబిషన్లు మరి రాష్ట్ర స్థాయికి అదేవిధంగా సంస్థ
లెవెల్ స్థాయికి వెళ్ళినటువంటి సందర్భం ఉంది. మరి ఇక్కడ నుంచి మరి జూనియర్ విభాగంలోను సీనియర్ విభాగంలోను మరి 6 బెస్ట్ ఏవైతే ఎగ్జిబిట్స్ ఉన్నాయో అదేవిధంగా సీనియర్ విభాగంలో కూడా 6 బెస్ట్ ఎగ్జిబిట్స్ అనేటువంటివి మన స్టేట్ లెవెల్కి పంపడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయటకు మరి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు మరి సారు డాక్టర్ సంజయ్ గారు మరి ఎంతో ఇతరికంగా సహాయం చేశారనేటువంటి చెప్పుకోవచ్చు. తన పిల్లలు ఈ రెండోలో ఉన్నటువంటి కార్యక్రమానికి మరి భోజన వసతి సౌకర్యం సదుపాయం అనేటువంటిది మన జిల్లా మన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారు కల్పించాలనేటువంటిది ప్రత్యేకమైనటువంటి మరి వందనాలు నేను చెల్లించుకుంటా ఉన్నాను. మరి తదుపరి కార్యక్రమాన్ని మన కార్యక్రమాన్ని నడిపిస్తున్నా. తదుపరి సైన్స్ ఎగ్జిబిషన్ అనేది ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థుల్లో ఉన్న మెలకువల్ని సృజనాత్మక శక్తిని ప్రదర్శన చేయటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ సృజనాత్మకకి ప్రదర్శన చేసే అవకాశం మరి కల్పిస్తూ ఉన్నారు. ఇప్పుడే చెప్పారు గత 47 సంవత్సరాల నుంచి మరి అలాంటి సృజనాత్మక శక్తితోటే ఈరోజు ఎన్నో టెక్నాలజీస్ పిల్లలు చేసిన కార్యక్రమాలు కానీ ఇతరత్ర ఈ టెక్నాలజీ ఇనిషియేటివ్స్ కానీ డెవలప్ అయ్యి అభివృద్ధికి బాట వేస్తూ ఉన్నాయి. మరి ఖచ్చితంగా ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనశాలలో జగిత్యాల జిల్లా విద్యార్థులు విద్యార్థులు గౌరవ ప్రజాప్రతుల అధిక సహకారంతో సమన్వయంతో మరి మనం ముందంజలో ఉంటారని నేను ఆశిస్తూ ఉన్నాను. గత జిల్లా ఏర్పడిన దగ్గర నుంచి కూడా మంచి ప్రదర్శన మంచి టెక్నాలజీస్ మంచి సైన్స్ ఎగ్జిబిషన్లో మీ యొక్క సృజనాత్మక శక్తిని చూపించారు. అండ్ రాష్ట్ర స్థాయిలో కూడా మనకు చాలా మంచి గుర్తింపు కూడా వచ్చింది. అండ్ వాటిని చిన్న పరిశ్రమలు కూడా మరి దాన్ని తీసుకొని డెవలప్ చేసే విధంగా కూడా జరిగినాయి. మరి అలాంటి ఈసారి కూడా మరి మంచి మంచి సైన్స్ ఎగ్జిబిషన్లో మంచి మీ యొక్క సృజనాత్మక శక్తిని తీసుకొచ్చి మరి మంచి ప్రదర్శన చేసి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో మరి మీ యొక్క మెలకు మీ యొక్క తెలివితేటల్ని గుర్తింపు వచ్చే విధంగా ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ఉండాలని మనసారా కోరుకుంటూ మరి చివరిగా ఒక్కటి చెప్తా నేను. మీరు విద్యార్థిని విద్యార్థులు ముఖ్యంగా మంచి చదువు చదవాలి. లక్ష్యం వైపు మనం పయనించాలి. లక్ష్యం దిశగా మీరు ఖచ్చితంగా ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా ఆగకుండా పయనించాలి. ఇది మీ యొక్క ఏజ్. ఆ ఏజ్లో ఏ వయస్సులో ఆ చేయాలో ఆ పని ఖచ్చితంగా చేస్తేనే మీరు మీ జీవితంలో నిలబడటానికి ముందుకు రావడానికి ఆస్కారం ఉంది. ఆ విధంగా చేయటం వలనే ఈరోజు నేను కానీ ఈరోజు ఈ వేదికపై ఉన్న పెద్దలందరూ ఆ విధంగా కృషి చేసిన వల్లనే ఈరోజు మేమింత కూర్చోవటం జరుగుతుంది. మరి ఈరోజు మీరు గ్రామంలో చూస్తూ ఉంటారు, చెరువుల్లో చూస్తూ ఉంటారు ఒక కమలం పువ్వు. ఆ కమలం పువ్వు బురద నుంచి పుడుతుంది, బురద నుంచి వస్తుంది. మరి బురద నుంచి వచ్చిన తర్వాత సూర్యుడిని చూసి వికసిస్తుంది, మళ్ళీ సూర్యుడు వెళ్ళిన తర్వాత అది ఎండిపోతుంది. మరి దీనికి ఎక్కడ పుట్టినవు కాదు, ఎలా జీవించినావు అనేది దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. మరి దీనికి సూర్యుడు వస్తుంటే బురద అమ్మ కడుపు నుంచి, అంటే అమ్మ అక్కడ చూస్తే బురద. అదేవిధంగా దేవుడు ఎవరంటే సూర్య భగవానుడు. మరి ఈ ఇద్దరు ఉంటే సరిపోతుందా? కాదు అంట నేను. అక్కడ ఒక నీరు అనే ప్రదేశం గురువు గారు ఉన్నారు. ఆ గురువు గారి యొక్క బాటతోటి ఆ నీరు ప్రభావంతో మరి అది అమ్మ కడుపు నుంచి వచ్చి భగవంతుని ఆశీస్సులతోటి వికసిస్తూ ఉంది. మరి మీరు గురువుగారి ఆశీస్సులతో ఉన్నారు. మీరు గురువుగారు చెప్పిన మాట, చెప్పిన బాట, చెప్పిన పాఠం దాన్ని పట్టుకొని మీరు ముందుకు పోగలిగితే కమలం వికసించినట్టు మీ జీవితం వికసిస్తుంది. నేను ఆశిస్తాను ఖచ్చితంగా ఆ విధంగా జరుగుతుంది. మరి ఆ విధంగా వికసించాలని మనసారా కోరుకుంటూ మరి మళ్ళీ నేను ఎక్కువ సమయం తీసుకోకుండా
మరి దీంతో విరమిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ మై స్టూడెంట్స్. థ్యాంక్ యూ. చిన్నారులకు నా ఆశీస్సులు తెలియజేస్తాను. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలు పిల్లల్లో ఉన్నటువంటి ఒక సృజనాత్మకత తీయడానికి, వాళ్ళు ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటకు తీయడానికి దోహదపడతాయి. ఇలాంటి ప్రదర్శనలు చాలా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా మనం భూమి మీద మానవుడు మనుగడ స్టార్ట్ అయినప్పుడు నిప్పుతో స్టార్ట్ అయింది. ఇవాళ చంద్రమండలం మీద నివాసం ఉంటవిగా అనుకుంటే సాంకేతిక పెరిగింది, అంటే అంత విజ్ఞానం పెరిగింది. ఒకరోజు ఫోన్లో మాట్లాడాలంటే ఊరు మండలానికిలో జిల్లాలో ఒక ఫోన్ ట్రక్ కాల్ చేసి మాట్లాడేది. ఇవాళ మనమంతా అమెరికాలో జరుగుతున్న విషయాలను సాదృశ్యంగా ఇక్కడ చూసేటువంటి ఆస్కారం వచ్చింది. సాంకేతిక నిపుణత అంత గొప్పగా ఎదిగింది. ఇంకా నూతనమైనటువంటి ఆవిష్కరణలు ఈ బాల మేధావుల ద్వారా రావాల్సినటువంటి అవసరం ఉండదు. ఎన్నో ఒక కాడ మనిషి ఆగిపోడు, ఒకటి కనుక్కోగానే ఆ సౌకర్యం రాగానే మనిషి అక్కడనే ఆగిపోడు. ఇంకా నూతనమైనటువంటి ఆవిష్కరణలు, ఇంకా మనకు రావాల్సిన సౌకర్యాలను ఎప్పుడూ వినూత్నంగా నూతనంగా కనుక్కుంటూనే ఉంటాడు. ఇట్లా గణితంలో కూడా అనేకమైనటువంటి ఆవిష్కరణలు వచ్చినాయి. ఇవాళ విద్యార్థులు అనేక ప్రదర్శనలు చేస్తా ఉన్నారు, ఒక 10 నిమిషాలలో వాటిని మనం చూడబోతాం. గతంలో పర్యావరణాన్ని రక్షించాలి, ముఖ్యంగా ఇప్పుడు పంచి ఉన్నటువంటి ప్రమాదం పర్యావరణం. గుట్టలు ఖాళీ అయిపోతున్నాయి, పెస్టిసైడ్స్ వాడుతూ ఉన్నాం, పర్యావరణాన్ని ప్లాస్టిక్తో పాడు చేస్తూ ఉన్నాం, భూమిని కాలుష్యం చేస్తూ ఉన్నాం. మరి ఈ భూమిని రక్షించుకోవాలనుకుంటే ఆ గుట్టల తరుగుదల ఆగిపోవాలి. సకాలానికి వర్షాలు పడాలి, సకాలానికి చలి ఉండాలి, సకాలానికి ఎండలు ఉండాలి. అలా రొటేషన్ సర్కిల్ అది జరగాలంటే సకాలానికి వర్షాలు పడకపోతే మానవ మనుగడనే లేదు, అసలు నీళ్లు లేకపోతే మానవ మనుగడనే లేదు. కనుక మరి ఈ యొక్క ప్లాస్టిక్ రహితమైనటువంటి సమాజాన్ని మనం నిర్మూలన చేయాలి. దానికి మనం ఏం చేయాలి అసలు? తర్వాత వస్తున్నటువంటి వర్షాకాలానికి వస్తున్నటువంటి నీళ్లను ఏ విధంగా మనం పొలుపు చేసుకోవాలి, కాపాడుకోవాలి. అట్లనే ఈ యొక్క సాంకేతికతను చెడు వైపు కాకుండా, ఇలా పిల్లలు ఇంటికి పోగానే టీవీలకు అడిక్ట్ అయిపోతున్నారు, అది కాకుండా ఇంటికి వెళ్ళగానే తండ్రి చేతిలో ఉన్నటువంటి సెల్ఫోన్ని తీసుకొని రకరకాల గేమ్స్ ఆడుతూ ఉన్నారు. సాంకేతికతను మన విజ్ఞానం వైపు, మనకు ఉపయోగపడే వైపు దిశగా విద్యార్థులు పయనం చేయాలి, వాటిని సద్వినియోగం చేసుకునే విధంగా చేయాలి. దానిలో ఉన్నటువంటి చెడును కొద్దిగా దూరం పెట్టాలి. కలెక్టర్ గారు చెప్పినట్టు, కలెక్టర్ గారు కొంత ఆవిష్కరణ చెప్పారు. హంస ఏం చేస్తుంది? పాలు నీళ్ళలో ఉన్నటువంటి ఆ నీళ్ళను వేడి చేసి పాలను మాత్రమే స్వీకరిస్తుంది. ఈ సమాజంలో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. విద్యార్థులు మరి దేశ సంపద కనుక, ఈ దేశ భవిష్యత్తు కనుక, ప్రపంచ దేశాలకి ఒక ఇప్పుడు ఇవాళ భారతదేశం అంటే భయం పుట్టుకున్నది. ఎందుకంటే ఇక్కడ విజ్ఞానం పరడవిల్లుతున్నది. ఇవాళ మనం అమెరికా లాంటి దేశాలకు, ఇక్కడ ఇతర దేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అబ్దుల్ కలాం గారు విజన్ 2020 అనే ఒక విజన్తో వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి రామానుజన్ గారు, సివి రామన్ గారు మన వేదిక మీద పోస్టర్లు చూస్తూ ఉన్నాం. మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళాల్సినటువంటి నూతనమైన ఆవిష్కరణలు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా భారతదేశం యువత చేతిలో ఉంది. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి యువత ఈ భారతదేశంలో ఉన్నది. రానున్న రోజులలో ఇవాళ మనం ఎట్లయితే నిన్నటి వరకు అమెరికా లాంటి దేశాలకు వెళ్ళినాము, అక్కడ స్థిరపడడానికి చదువుకోవడానికి మరి పోతున్నామో, మరి అక్కడ కాకుండా భారతదేశానికి వచ్చే పరిస్థితి, భారతదేశంలో చదువుకునే పరిస్థితి, భారతదేశంలో ఉద్యోగం కోసం వచ్చేటువంటి పరిస్థితి ముందు ముందు రానున్నది. ఆ అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు చేసేటువంటి చేతులు మీ చేతుల్లో, ఈ బాల మేధావులలోనే ఉన్నది. ఈ భారతదేశ భవిష్యత్తు మీలో దాగి ఉంది కనుక నూతనమైన ఆవిష్కరణలు ఇంకా ముందు ముందు కొత్తవి తీసుకొస్తారని, తీసుకురావాలని చెప్పి ఈ జగిత్యాల జిల్లా కలెక్టర్ గారిని, విద్యా అధికారిని నేను ఈ యొక్క సమాపక్షాన్ని అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే వరుసగా 3 సార్లు ఈ రాష్ట్రంలో 10వ తరగతిలో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ తీసుకొచ్చినటువంటి ఘనత మరి విద్యాశాఖ చేసింది. విద్యార్థులు ఈ సంవత్సరం కూడా మళ్ళీ కలెక్టర్ గారు, డిఓ గారు అంటే 5వ తారీఖు నాడు మా దగ్గర ఈ విద్యాశాఖకు సంబంధించినటువంటి ఒక మీటింగ్ పెట్టాము. గౌరవ కలెక్టర్ గారు వీలైతే రాగలిగితే, సంజయ్ కుమార్ గారు ఇట
మరి రాకపోతే గంగాధరలో జరిగేటువంటి 10వ తరగతి సంబంధించిన సమీక్షకు రావాల్సిందిగా వేదిక ద్వారా మిమ్మల్ని ఆహ్వానిస్తూ, మళ్ళీ 3 సార్లు అయిపోయింది హ్యాట్రిక్ తో ఆగిపోకుండా 4వసారి కూడా జగిత్యాల జిల్లా 10వ తరగతి ఫలితాలను అద్భుతంగా రాణించాలని చెప్పి తప్పకుండా ఇక్కడ స్కూల్కి డిఓ గారు కరెక్ట్ గా ఏది సూచిస్తే ఆ స్కూల్ తీసుకుంటారు. అది డల్లుందా, అక్కడ చాలా మంచి క్లియర్ స్టూడెంట్స్ ఉన్నారు, మీరే నిర్ణయం చేసి చెప్తే రోజు పోయి నైట్ క్లాస్ లో అప్పుడు కూడా ఒక 10 నిమిషాలు నిలబడేస్తాయి, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే బడి చెప్పి బడి పంతులు కనుక నైట్ క్లాస్ రాత్రి 11 గంటల దాకా తీసుకునే అనుభవం ఉన్నది కనుక ఈ మధ్యలో నేను వెళ్తున్నప్పుడు ఇంకా వేదిక మీద కొన్ని అంశాలు మనం మాట్లాడుతున్నాం. విద్యార్థులు అనేక ఆవిష్కరణలు చేస్తూ ముందుకెళ్ళాలి. ఒక చదివే ప్రధానం కూడా కాదు, ఒక చదివే ప్రధానం కూడా కాదు, చదువుతో పాటు క్రీడలు కూడా ఉండాలి. మనిషి ఆరోగ్యంగా ఉంటేనే బాగా చదవగలుగుతాం, రాణించగలుగుతాం. మరి ఆటలు లేకుండా శారీరకంగా మనం మానసికంగా దృఢంగా లేకపోతే చదువు కూడా రాణించలేదు. కనుక ఆ వైపు కూడా ఇప్పుడు మనం చూసిన పిల్లలు ఎంతో ఆనందంగా సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు, సాంస్కృతిక రంగాలలో కూడా రాణించాలి. ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి, వాటిలన్నింటిలో కూడా రాణించడానికి కోసం ఇప్పుడు చదివితే ఒక ఏమైతే అంటే ఇంజనీర్ అవుతాడు, ఏమైతే అంటే డాక్టర్ అవుతాడు, ఇక దీని తర్వాత ఆప్షన్ లేదు పిల్లలకు. కానీ ఐఏఎస్ ఉంటుంది, ఐపీఎస్ ఉంటుంది, మిలిటరీ ఉంటుంది, ఐఎఫ్ఎస్ ఉంటుంది, ఇట్లా ఎన్నో రకాల మరి కోర్సులు ఉంటాయి. దాని ద్వారా జీవితం చాలా అత్యున్నతంగా ఎదుగుతుంది. కనుక ఆ దిశగా కూడా మీరంతా వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, పిల్లలకు క్లాస్ రూమ్లలో కొంత మానవ సంబంధాల గురించి, క్లాస్లో ఉన్నటువంటి పాఠాల గురించే కాదు, మరి ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు పోయినాయి, మానవ సంబంధాలు తగ్గినాయి, భర్త ఒక ఉద్యోగం, భార్య ఒక ఉద్యోగం, పిల్లలు 7 గంటలకు క్లాస్ స్కూల్కి పోతారు, రాత్రి 7 గంటలకు వాళ్ళ దోస్తులు ఎవరు, ఫ్రెండ్ ఎవరు, డ్రైవర్ అంకుల్, ఆయమ్మ, అటేటర్, ఇట్లాంటి ఫ్రెండ్స్ అయిపోతున్నారు పిల్లలు. కనుక మానవ సంబంధాలు పిల్లలతో తల్లిదండ్రులు గడిపేలాగా, అమ్మ నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలకు ఒక రిలేషన్ ఉండే విధంగా కూడా ముందుకు పోతే సమాజం చాలా, ఇప్పుడు ఎన్నో రకాల మన అంశాలు చూస్తూ ఉన్నాం, అవన్నీ జరగకుండా ఉంటాయి. ఇవాళ మనం అందరం కూడా ఆడ ఉండి అట్నుంచి వచ్చిన కనుకనే మరి ఆ యొక్క నానమ్మలు తాతయ్యలు చెప్పే మంచి విషయాలు దైవపరంగా కావచ్చు, భయభక్త కావచ్చు, జ్ఞానం కావచ్చు, క్రమశిక్షణ కావచ్చు, ఇవన్నీ కూడా నేర్పించే దిశగా వాళ్ళు ఉంటారని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. జై హింద్, జై ఉపాధ్యాయులుగా అందులో ఉన్నటువంటి ఉండడం మీకు తెలుసు కాబట్టి మీరు గ్రామాన్ని కూడా దత్తత తీసుకుంటా, పాఠశాలను దత్తత తీసుకుంటా అన్నందుకు మా పక్షాన మరి ఒకసారి ధన్యవాదాలు, హృదయపూర్వక అభినందనలు చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తదుపరి ప్రముఖ నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు సందేశాన్ని ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం. జగిత్యాల జిల్లాలో ప్రతిసారి కూడా మనం జగిత్యాల ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని జరుగుతున్నాం, పైన సంవత్సరం కూడా ఏర్పాటు చేశాను. ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు ఒక పరీక్ష పెట్టాలనే ఉద్దేశంతో, ఎందుకంటే మీ నైపుణ్యతను పెంచాలి, ఏ విద్యార్థి దీన్ని రాణిస్తే దాంట్లో రాణించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి పోటీతత్వం ఈ సైన్స్ ఫేర్ ప్రోగ్రాం పెట్టడం చాలా సంతోషం. విద్యార్థులకు కూడా రోజు రోజుకు అభిలాష పెరుగుతుంటుంది, చదవాలి, నేను కూడా దీనిని ఒక సైన్స్ ప్రోగ్రామ్ చేయాలి, నా మట్టుకు నేను కూడా నేను ఒక దాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో, మీకు ఏది మనసు మనసులో చేయాలనే ఉద్దేశంతో ఈ పోటీతత్వం జరిగే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది. కనుక దీంట్లో మీరందరూ కూడా, ఇప్పుడే మా మిత్రుడు చెప్పారు రవిశంకర్ గారు, దేశాన్ని కాపాడేట వాళ్ళు మీరు, మా అంత మా వయసులో అయిపోతుంటే మేము మా తరం అయిపోతుంటాం, కానీ దేశాన్ని కాపాడే వాళ్ళు విద్యార్థి విద్యార్థులు మీ చేతులు ఉన్నారు. మీరు ఎంత సిస్టమేటిక్గా చదువుకొని, చదివే ముఖ్యము, ఇటు ఆటలు ముఖ్యము, ప్రతి జీవితంలో ప్రతి మనిషికి కూడా అన్ని ముఖ్యమే, ఇది వస్తుంది అది రాదని కాదు, దేంట్లో నైపుణ్యం అనేది ఉండాలి, అన్నింటిలో నైపుణ్యం తెచ్చుకునే విధంగా ఏర్పాటు చేసే విధంగా మీరు అందరు కూడా ముందుకు రావాలని చెప్పి ముందు భవిష్యత్తులో మీరు దేశాన్ని కాపాడే నాయకులుగా, దేశాన్ని కాపాడే ఒక సంస్కృత పిల్లలుగా మీరు అందరు కూడా తయారు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇది మంచి కార్యక్రమం ఇది కూడా, దీంట్లో అందరూ పాల్పంచుకోవడం కూడా మంచిది, అన్ని స్కూళ్ళ నుంచి కూడా జిల్లా లెవెల్ నుంచి అన్ని స్కూళ్ళు వచ్చినాయి. కనుక ఇవాళ సైన్స్ ప్రోగ్రాంలో ఎవరికి అవార్డు వస్తే వాళ్ళు ఇంకోసారి కన్నా కానీ మేము కూడా తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈ పోటీతత్వం జరుగుతుంది. కనుక దీనికి అందరికీ నేను కూడా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి డిఓ గారికి వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. ప్రతిసారి కూడా ఇదే విధంగా తయారు చేసి ప్రదర్శన చేశారు, ఇప్పుడు చేశారు, ప్రతిసారి కూడా చేస్తున్నా మీరు, ప్రతిసారి కూడా కొత్త రూపముగా, ప్రతిసారి కూడా నూతన ఉత్తేజంతో పిల్లలు వచ్చే విధంగా ఏర్పాటు చేసే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. చూసిన పిల్లలు కూడా చదువుతో సహా
ఇటు క్రీడలు కూడా, క్రీడలు ఉంటేనే మానసికంగా చదువులను సేపు చదువుకోవాలి, లేకుంటే ఎప్పుడు చదువుకున్నారని తలవట్టుకు కూర్చుంటారు పిల్లలందరూ కూడా. అటువంటివి కాకుండా క్రీడల కోసం సంతోషంగా ఉల్లాసంగా ఉండటం కోసం క్రీడలు కూడా అవసరం. ప్రతి మనిషి సంతోషంగా ఉల్లాసంగా ఉంటేనే ఈ చదువు అనేది తప్పుతుంది, రేపు ఈ సైన్స్ అనేది మీరు చేయగలుగుతాం. ఆ విధంగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా విద్యార్థులు కోరుతున్నాను. ఇది అందరి మన భవిష్యత్తు, మన భారతదేశ భవిష్యత్తుకు కారకులు మీరే కనుక, రేపు నడిపించేవారు కూడా మీరే కనుక, మీరందరూ అన్నింటిలో దేంట్లో రాణిస్తే దాంట్లో అన్నింటిలో రాణించే విధంగా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ, మన జరిగిన ఇన్సిడెంట్ చూసాం మనకు కూడా, దేంట్లో కూడా కరాటే కూడా నేర్చుకోవాలి ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ, మన జరిగిన ఇన్సిడెంట్ చూసాం మనం, దేశాన్ని అంతా కదిలించింది, భారతదేశం అంతా కదిలించింది, బయట దేశాలు కూడా కదిలించింది. అటువంటి అన్యాయం ఏ ఆడపిల్లలకు జరగకుండా చూసే బాధ్యత కూడా మనందరి మీద ఉంది కనుక, ఆ విధంగా మన రక్షణ మనం కాపాడుకునే విధంగా, మనల్ని మనం రక్షించుకునే విధంగా కూడా మనం తయారు కావాలని చెప్పి మా చెల్లెలందరూ కోరుతున్నా. మన ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్కరు కూడా మన రక్షణ మనం ఏర్పాటు చేసుకునే విధంగా, ప్రియాంకా రెడ్డికి జరిగిన అన్యాయం ఎక్కడ కూడా దేశంలో, ఎందుకంటే రోజు ఒకటి నడుస్తున్నాం మన ప్రియాంకా రెడ్డి తెల్లారి ప్రకాశం అయిపోవడం, రోజు పేపర్లు చూసినా టీవీలో చూసినా ఎక్కడో ఇన్సిడెంట్ జరుగుతుంది కనుక, ఆడపిల్లల మీద అత్యాచారం జరుగుతుంది కనుక, దాన్ని మనం కాపాడుకునే విధంగా, మన వంతు మనంగా కాపాడుకునే విధంగా చేసుకొని మీరు కూడా తయారు కావాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇంత మంచి అవకాశం ఇచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు డిఓ గారికి, అదేవిధంగా మా డాక్టర్ సంజయ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపు ముగిస్తున్నాను. జై హింద్, జై తెలుగు. లక్ష్మణరావు గారిని మరి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కల్వకుంట్ల విద్యాసాగరరావు గారు, గౌరవ చొప్పదండి శాసనసభ్యులు, గౌరవ ప్రధాన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, ఎంఈఓలకు, విద్యార్థిని తల్లిదండ్రులకు, చక్కని ఉపన్యాసం మన కలెక్టర్ గారు సుజ రవిశంకర్ గారు, మన ఎమ్మెల్యే విద్యాసాగర్ గారు ఇచ్చినారు. అంతా మీ యొక్క ప్రదర్శనలు మేము చూడలేదు, చూసి ఉంటే మీరు ఏ ఎగ్జిబిట్స్ అక్కడ ఉన్నాయో చూసి వాటి గురించి చెప్పేటువంటి అవకాశం ఉంటుండే. కానీ ఈ వైజ్ఞానిక సదస్సుల ద్వారా మన లోపల ఉన్నటువంటి క్రియేటివిటీ బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తానికి మన దేశంలో ఉన్న అన్ని సంపదల కంటే, అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని సంపదల కంటే మానవ సంపద గొప్ప సంపద. ఈ మానవ సంపదలో ప్రధానమైనటువంటి వాళ్ళు విద్యార్థులు. విద్యార్థుల లోపల ప్రతి విద్యార్థిలో తప్పకుండా ఏదో ఒక క్రియేటివిటీ దాగి ఉంటుంది, ఒక సృజనాత్మకత అనేది ప్రతి విద్యార్థులు ఉంటుంది. దాన్ని గమనించి దాన్ని బయటికి తీసే విధంగా ఉపాధ్యాయులు మరి ప్రోత్సహించాలి. ఆ ప్రోత్సహించి ఇలాంటి ప్రదర్శనలో వాళ్ళు ప్రదర్శించే విధంగా తోడ్పడాలని చెప్పి కోరుతున్నాను. ఏ ఒక్క విద్యార్థి కూడా మరి వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆలోచనలకు, సృజనాత్మకత శక్తికి ఒక రూపాన్ని ఇచ్చేటివి ఈ యొక్క సదస్సులు. మనకు ఈ సదస్సులు శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి బాగా తోడ్పడతాయి. అయితే నేటి సమాజంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం బాగా అభివృద్ధిని సాధించినాం, కానీ ఆ శాస్త్రం, ఆ సాంకేతిక పరిజ్ఞానం అనేది సమాజం యొక్క మంచికి, అభివృద్ధికి ఎంత ఉపయోగపడుతుందో చెడుకు కూడా అంత ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. ఈ శాస్త్ర జ్ఞానం లోపల, సాంకేతిక పరిజ్ఞానం లోపల అశ్లీలత కూడా ఎక్కువగా చోటు చేసుకొని అశ్లీలతను పొందేటువంటి అవకాశాలు కూడా మనకు ఈ సైన్స్, ఈ టెక్నాలజీ కల్పిస్తున్నది. దాని ద్వారా మరి వాళ్ళ అశ్లీలతను చూడడం, దాని ద్వారా మనసులో అంతర్లీనంగా ఉన్నటువంటి, అణచబడి ఉన్నటువంటి కోరికలు విజృంభించడం, దాని ద్వారా మరి మన యొక్క సంస్కారాన్ని, సత్ప్రవర్తన కోల్పోయి మరి అనైతికమైనటువంటి అత్యాచారాలు దిగజారడం జరుగుతున్నది. ఇది మనం రోజు చూస్తున్నాం. మొన్ననే ఒక డాక్టర్ ప్రియాంక రెడ్డి యొక్క ఉదంతం మన కళ్ళ ముందు కదలాడుతున్నది. దీనికి కారణం ఏంటంటే సమాజం ఎంత శాస్త్రీయంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందినా దానికి సంస్కారము, సత్ప్రవర్తన అనేది లేకపోతే ఆ అభివృద్ధి అభివృద్ధి కాదు, అది నిర్భోగమైనటువంటి అభివృద్ధి అవుతుంది. కనుక పిల్లలు మరి పాఠశాల స్థాయి నుండే నైతిక విలువలను పెంపొందించే విధంగా, వారి లోపల
ఒక విధమైనటువంటి మంచి క్యారెక్టర్ పిల్లపోయే విధంగా ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ కృషి చేయాలి. పిల్లలు దేని మీద ఆసక్తి చూపిస్తున్నారు, సెల్ ఫోన్లు దేన్ని చూడడానికి వాడుతున్నారు, దాని ద్వారా ఏ రకమైనటువంటి మరి దుష్ఫలితాలు వస్తున్నాయి అనేది కూడా ఇక్కడ తల్లిదండ్రులు బాగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది ఇవాళ సెల్ ఫోన్ కలిగి ఉన్నారు. సెల్ ఫోన్ మనకు అన్ని రకాల సమాచారం ఇస్తుంది, వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఏదైనా అనేక పరిజ్ఞానాన్ని అది విషయాలు అందజేస్తుంది. అదేవిధంగా సమాజంలో నిషేధించబడినటువంటి అశ్లీలతను కూడా అది అందజేస్తుంది. కనుక మనము ఆ వైపుకు పోకుండా ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని మన యొక్క సంస్కారానికి, మన అభివృద్ధికి, సమాజం యొక్క మంచికి ఉపయోగపడే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత, వాళ్ళు జాగ్రత్తగా ఎదిగే విధంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇటు తల్లిదండ్రుల మీద ఉపాధ్యాయుల మీద ఉన్నది. లేకపోతే మరి సమాజం అంతా చెడు మార్గంలో ప్రవేశించి మరి బ్రతకడమే దుర్లభమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కనుక ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా చదువు మీద దృష్టి పెట్టాలి. ఏ సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్జెక్టునే చదువుకునే ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులు కూడా వాళ్ళను ఇంజనీరింగ్ కావాలనో డాక్టర్ కావాలనో వారి మీద ఒత్తిడి తీసుకురావద్దు. ఆ విద్యార్థి యొక్క ప్రతిభ సామర్థ్యం దేనికి అనుకూలంగా ఉంది, తర్వాత ఏ సబ్జెక్టు మీద ఆసక్తి ఉన్నది అనేది గమనించి తల్లిదండ్రులు అదే సబ్జెక్టును చదివే విధంగా ప్రోత్సహించాలి. తప్పితే ఇక డాక్టర్ చదివితేనే ఇంజనీరింగ్ అయితేనే జీవితం ఉంది అనేటువంటి భావన సరి అంది కాదు. సైన్స్ ఇచ్చను ప్రతి సుఖం, సైన్స్ లే జగతికి మూలం, సైన్స్ లేక సాగదు కాలం, మూఢనమ్మకాలతో మూలుగుతున్న మనుషులకు ఆరోగ్యం అందించి ముందుకు నడిపించి అజ్ఞాన పురుగం నుండి విజ్ఞాన పురుగం వరకు, అజ్ఞాన పుజగం నుండి విజ్ఞాన పురుగం వరకు అధునాతన ఆశయాలు ఆలపించే సైన్సు, సైన్సీలే జగతికి మూలం, సైన్స్ లేక సాగదు కాలం, విపరీతపు ప్రయోగాలు వెళ్ళి తలలు వేసినప్పుడు ఖచ్చితంగా హెచ్చరికలు ఇచ్చింది సైన్స్. మానవతా వినువలతో తనను తాను మలచుకుని మధురమైన ఫలితంగా మారింది సైన్స్. సైన్స్ జగతికి మూలం, సైన్స్ లేక సాగదు కాలం, అణు అణువు సైన్స్ మన ప్రతి తనువు సైన్స్, సైన్స్ లే జగతికి మూలం. ఈనాటి వైజ్ఞానిక ప్రదర్శన చూస్తా ఉంటే సేమ్ నేను 6th క్లాస్లో ఇదే ప్రాంగణంలో ఇదే ప్లేస్లో సైన్స్ ఫేర్కి వచ్చాను. ఆనాటి ఒక సృజనాత్మకతను మా యొక్క గురువుగారు అనేటువంటి మదన్ మోహన్ రావు అని చెప్పేసి ఉండేవారు. అప్పుడు మమ్మల్ని గుర్తించి ఈ యొక్క సైన్స్ ఫేర్కు తీసుకురావడం జరిగింది. ఈ స్థాయి నుండి ఈ స్థాయికి ఎదిగానంటే దానికి కారణం గురువులే కారణం. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి వారి మేధస్సుకు పనులు పెట్టే చక్కని ఒక ఈ యొక్క వైజ్ఞానిక ప్రదర్శన. కాబట్టి ఎక్కడ నుండి వస్తారంటే అందరూ ఒక పేరెంట్స్ చదువుకునే వాళ్ళే ఉండరు, అగ్రికల్చర్ కూలీ చేసే వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు కూడా పేరెంట్స్ ఒక సైంటిస్టులు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళను వాళ్ళకు టైం ఇవ్వాలంటే కుదరదు, కానీ అదే వ్యవసాయం చేసే పేరెంట్స్ పిల్లలకు మెలకువలు నేర్పిస్తారు. ఖాళీలు ఎదుర్కొండి అంటే చదువుకున్న వాళ్ళ ఇళ్ళల్లో వాట్సాప్, ఫోను, టీవీ పెట్టి వెళ్ళిపోతారు.
కానీ అగ్రికల్చర్ చేసే కూలి చేసే వాళ్ళలో వారి పిల్లలను వాళ్ళు చేసే వృత్తికి ఏమో ఉంటాయో దానికి వారిని తీసుకెళ్తారు. అంటే ఒక పక్క వారికి శ్రమ. ఏ విధంగా ఈరోజు మనము జీవిస్తున్నాము, ఒక క్రమశిక్షణ పద్ధతి అలవాటు పడుతుంది కాబట్టి పూలు పుట్టగానే పరిమళిస్తుందనే దానికి నిదర్శనం ఈనాటి విద్యార్థులే. రేపటి దేశానికే వీళ్ళు భారీ భారత పౌరులు కాబట్టి ఈరోజు పెద్దలు చాలా మంది వక్తలు చెప్పినట్టుగా బాగా చదువుకోవాలి, సమాజంలో ఉన్న అత్యలకు నేరస్తులకు పాల్పడద్దు, అది కూడా ఈ యొక్క విద్యార్థి దశ నుండి మొదలు కావాలని చెప్పేసి పెద్దలు చెప్పడం జరిగింది. అది ఎందుకంటే నేరుగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మేము చిన్నప్పుడు 5 ఇయర్స్ కట్టిన స్కూల్కి, కానీ ఇప్పుడు 2 ఇయర్స్ కంప్లీట్ కానీ 3 ఇయర్స్కి వాడు ప్లే స్కూల్లో వస్తున్నారు. కాబట్టి వాడు నేరుగా అమ్మ దగ్గర నుండి స్కూల్కే వస్తాడు. తర్వాత తల్లి ఎవరంటే ఒక స్కూల్ టీచర్స్. కాబట్టి వారికి మంచి ఏదైనా చెడేదైనా నేర్పించాల్సిన బాధ్యత చదువుతో పాటు క్రమశిక్షణ నేర్పించాల్సిన బాధ్యత ఒక ఉపాధ్యాయులపై ఉంటుంది. కాబట్టి చదువు ఎంత గొప్పగా చదివినాం నా కొడుకు డాక్టర్ అయిందో ఇంజనీర్ అయిందో కలెక్టర్ అయిందో అని ముఖ్యం కాదు. ఒక సంస్కారం ఉన్న కొడుకు ఉంటే సమాజంలో తల్లి గొప్పగా చెప్పుకుంటుంది. కాబట్టి ఈనాడు పెద్దలు చెప్పినట్టుగా ప్రియాంక రెడ్డి హత్య కేసు కానివ్వండి చాలా బాధాకరం. ఇలాంటి హత్యలకు పోవద్దంటే చిన్నపిల్లలు విద్యార్థులకు ఎందుకు చెప్పడం ఇవన్నీ అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ నుండి స్టార్ట్ అయితే వాళ్ళ క్రమశిక్షణ అనేది ఇక్కడ గేమ్స్ పీరియడ్ క్రీడలకు ప్రాధాన్యత ఎట్లిస్తామో అదే విధంగా పిల్లలు చెడు మార్గాన్ని ఎంచుకోకుండా ఒక సంస్కారంతో కూడిన విద్యను అందించాలని ఈ యొక్క సభాముఖంగా ఉపాధ్యాయులందరినీ కోరుకుంటూ విద్యార్థులు కూడా బంత మీ లక్ష్యం ఏదైతే ఉంటాయో ఆకాశమంతా లక్ష్యం పెట్టుకోవాలి, దానివైపుగా అడుగులు వేయాలి. కానీ వాట్సాప్ చూసో అర్జూసో కాదు, మన ఉపాధ్యాయులు తల్లిదండ్రులను గౌరవించడం, సమాజం పట్ల మంచి చెడు నేర్చుకొని ఈ యొక్క గమ్యాన్ని చేరుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క సైన్స్ ఎగ్జిబిషన్ అనేది చాలా ముఖ్యమైనది. ఇలాంటి సృజనాత్మకత ఉన్న మీ యొక్క తెలివితేటలను ఇంకెన్నో తీసుకురావాలని మీరు ఉన్నత శిఖరాలను అభినయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 4వ సంవత్సరం కూడా జైత్యాల జిల్లాలో మనమందరం కూడా ప్రథమ స్థానంలో ఉంచాలని, దానికి అనుగుణంగా విద్యార్థులు ఉపాధ్యాయులు పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ విష్ యూ ఆల్ ది బెస్ట్. జై తెలంగాణ. పిల్లలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాము. చాలా సంతోషం, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో ఏదైనా కార్యక్రమం చేయాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది. దానికోసం ఈ ఆర్గనైజర్స్ మరి వాళ్ళ జగిత్యాల ఈ పాఠశాలలో ఆర్గనైజ్ చేయడానికి మన ఇల్లవారు కానీ నారాయణ సార్ కానీ ఇంకా మిగతా టీచర్స్ ఉన్నారు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు గత కొన్ని రోజులుగా దీనికోసం అవిశ్రాంతంగా కృషి చేస్తూ వివిధ స్కూళ్ళను కోఆర్డినేట్ చేస్తూ, అదేవిధంగా మన బాజోజి శ్రీనివాస గారు సైన్స్ అధికారి మిగతా టీచర్స్ అందరూ కూడా చాలా కృషి చేశారు. చాలా సంతోషం ఇప్పటివరకు కూడా వక్తలందరూ ఎప్పటి పిల్లలకు కానీ టీచర్స్ కానీ మరి సైన్స్ ప్రాధాన్యత విద్యా ప్రాధాన్యత మరి మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్క సంవత్సరం కానీ గడిచిన కొద్దిగా ఏదో ఒక కొత్తదనం వస్తూ ఉంటుంది. ఇటు ఫిజిక్స్ కావచ్చు, బయాలజీ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ కావచ్చు, ఏది వచ్చినా కానీ ద బేస్ అనేది ఈ స్కూల్లో నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చెప్పే భౌతిక శాస్త్రమో రసాయన శాస్త్రమో లేకపోతే బయాలజీతోటో ప్రతిదీ స్టార్ట్ అవుతుంది. ఇవాళ దానివల్లనే ఈరోజు ఆ లెక్కలు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మరి ఆర్యభట్టుడు ఆ రోజు 0 కనుగొనడం,
గణితం శురువైంది. మరి ఇక్కడ నుంచి ఒక రసాయన శాస్త్రం శురువైతేనే మరి రేపటి నాడు ఒక పెద్ద పెద్ద మందులు కనుక్కొని ఒకనాడు మన దేశంలో ఉన్న 30 కోట్ల జనాభా ఇవాళ 235 జరిగిందంటే ఆ ప్రాణాం భద్రతా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగిందంటే ఎన్నో రకాల మందులు రావడం. అదేవిధంగా మన ప్రాంతంలోనే ఎంతోమంది సైంటిస్టులు ఉన్నారు, మరీ ముఖ్యంగా వ్యవసాయ పరిశోధనలు చేస్తూ ఉన్నారు. దాని ద్వారా ఇవాళ మంచి ఆహార ఉత్పత్తులు వాటి ఉత్పత్తి పెరగడం ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మన దేశ పురోగతికి అనుకోండి ప్రపంచంలో మార్పు కారణం సైన్స్. కాబట్టి పిల్లలందరూ కూడా ఇంతకుముందు చెప్పినట్టు బతి ఏదో బట్టి పెట్టినట్టు పేరు చెప్తే బాగుండదు కావచ్చు, కానీ ఒక 20 సంవత్సరాల క్రితం ఒక ఇంజనీరింగ్ చదివిన నా ఫ్రెండ్ కొడుకు అమెరికా పోతా అంటే నీకెందుకురా ఈ జగిత్యాల అందరికంటే తలవంతులు నువ్వు నాన్న ఒకడే కొడుకు ఎందుకున్నా అంకుల్ ఇవాళ పంత నానో టెక్నాలజీ మనం ఏదో ఒకటి చేయాలన్నాడు. నేను ముందు ఒక 15 రోజుల క్రితం అమెరికా పోతే ఫేస్బుక్ ఆఫీస్లో ఒక ప్రముఖ పొజిషన్లో మనం ఇవి ఒప్పుడున్నాడు జగిత్యాల జోబు. నేను కూడా అంటే ఫేస్బుక్ ఫోటో దిగొచ్చిన అంటే పిల్లలకి ఎందుకు చెప్తున్నా అంటే చదువు అనేది అంత ప్రాధాన్యత. ఇప్పుడు నేను చెప్పిన మా మంచాల కృష్ణ కొడుకు ఇక్కడ తక్కువ లేదు, నాకు తెలిసి మా అందరికంటే రిచ్ చేస్తాడు అని దిగించారు. ఒకడే కొడుకు కానీ అది అమెరికా ఫేస్బుక్లో మంచి పొజిషన్, ఫేస్బుక్ రోజు చూస్తారు కదా ఆ ఫేస్బుక్ ఆఫీస్ టాప్ పొజిషన్, నన్ను కూడా తీసుకుపోయాడు ఫేస్బుక్ ఆఫీస్, నేను కూడా పోయినా. అంటే నాకు అవకాశం వచ్చింది ఫేస్బుక్ ఆఫీస్లో లేకపోయి ముచ్చ దిగేది, ఆ ఫేస్బుక్ పెట్టుకొని మనం ప్రపంచం తిరుగుతాను. అంటే పిల్లలకు చెప్పేది అంటే సంథింగ్ ఏదో చేయాలనే ఆలోచన మనలో ఉండాలి. రిలేటెడ్ బి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మరి రావాలంటే మీరు బాగా చదివి ఏదో బీటెక్ ఇస్తున్నాం అంటే చేస్తున్నాం, ఊరికి 50 మంది ఉన్నారు వాడకట్టుకు 5 ఉన్నారు కాదు. మీరు బాగా చదివి ఎట్లాంటి ఇప్పుడు 10th క్లాస్లలో రాష్ట్రంలో మనం ఉన్నత స్థానంలో ఉన్నామో ఐఐటి ఐఐఎం ఇంకా మెడిసిన్కి పోతే దాంట్లో కానీ ఫార్మసీకి పోతే దాంట్లో కానీ రీసెర్చ్ సైడ్ వెళ్ళిపోవాలి, ఒక కొత్త కనుగొనాలి ఆ ఆలోచన ఉండాలి. దానికి నాతో అవుతుందా అంటే అలా అనుకుంటే అబ్దుల్ కలాం గారి ఫోటో ఇక్కడ ఉండేది కాదు. వారు కూడా ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఒక గొప్ప సైంటిస్ట్ అయి ఇవాళ మన దేశాధ్యక్షులు అయ్యి మరి అట్లనే మన పిల్లలు కూడా ప్రతి వాళ్ళని కూడా మన ఉపాధ్యాయులు ఇప్పటికీ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అలాంటి ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చారు, మన పిల్లలను కూడా ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూ నేను ఉన్నత శిఖరాలకు ఎదుగుతానే విధంగా ఆలోచన చేయాలని చెప్పి ఉపాధ్యాయులు చేస్తున్నారు, ఇంకా చేయాలని కోరుతూ అదేవిధంగా పిల్లలు కూడా ఇంకా నేను ఏదో చేయాలని ఆలోచనతోటి బాగా చదువుకొని ఎప్పుడూ ఒక పుస్తకాలే కాకుండా మరి ఇవన్నీ మన టీవీలు ఫేస్బుక్లు వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి సెల్ ఫోన్లు, వాటిల్లో కూడా ఏం జరుగుతుంది అనే దాంట్లో నేర్చుకోవడానికి పూర్తి అవకాశం ఉంది. ఇవాళ ప్రపంచం అంతా కూడా మన ముందులో, గతంలో పోయి చదువుకోవాలంటే ఆ పుస్తకాల కోసం ఏ లైబ్రరీకి ఎక్కడికో పోవాలి, ఈ చిన్న సెల్ ఫోన్లో ట్యాబ్ 20-30 వేల ఖర్చుతోటి ఇవాళ ప్రపంచమే మొత్తం మనం ముందుంటా ఉంది. దాన్ని బట్టి ఇంతకుముందు వక్తలు చెప్పినట్టు చెడు వైపు ఆలోచించకుండా మంచి వైపే ఆలోచిస్తే ప్రపంచంలో ఏం జరుగుతుంది అంతా కూడా మన కళ్ళ ముందు చూడవచ్చు. ఎందుకంటే అది ఒక ఆలోచన విధానం ఉండాలి. ఈ మధ్య నుండి మొన్న అమెరికా వెళ్ళినప్పుడు అందరికీ తెలుసుంటే ఏం చూస్తుంటారు గ్రిఫిత్ ప్లానిటోరియం అని ఉంది, మొత్తం ఆయన ఆస్తులతో దానం చేశాడు. ఇవాళ ఫిజిక్స్ కోసం మొత్తం ఒక పెద్ద ప్లానిటోరియం కట్టారు సిరీ లాస్ ఏంజెల్స్, ఒక పేద ప్లానిటోరియం కుట్టలేదు, మొత్తం ఆ వ్యాపారవేత్త సంపాదించిన 1000 కోట్ల ఆస్తి ఇవాళ దానం చేశాడు. ఎందుకు 2 తరాలు ఇవాళ ఫిజిక్స్ నేర్చుకొని రేపటి నాడు ఇంకా ఏదో చేయాలి. మరి ఇవాళ దాని ద్వారా ఆ రకంగా ఎంతోమంది సైంటిస్టులు ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవాళ మనం శ్రీహరికోట నుంచి రాకెట్లు చంద్రమండలానికి పంపుతా ఉన్నాం. ఇవాళ ఒకటి ఫెయిల్ కావచ్చు ఒకటి సక్సెస్ కావచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. సైన్స్ అనేది నిరంతర ప్రక్రియ కాబట్టి అవి ఈ విధంగా ఏదైతే చిన్నారు ఈనాడు చిన్న చిన్న చేసి ఎగ్జిబిషన్ పెడుతున్నాం, వీళ్ళే రేపటి నాడు భవిష్యత్తులో గొప్ప సైంటిస్టులు కావాలని చెప్పి నేను వారి ఆశీర్వదిస్తూ ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు డిఓ గారికి ఎంఈఓ గారికి మిగతా ఉపాధ్యాయ సంఘాలకు ఈ సెక్రటరీ శ్రీనివాస్ గారికి అందరికి కూడా మరి జిల్లా మొత్తం నుంచి కూడా
అందరూ కూడా శాసనసభలు జరిపించారు. మీరు వచ్చారు, వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, లేట్ వచ్చిన కానీ మరి అన్న శాసనసభ్యులు చాలా మంచి విద్యావంతులు, వారిని కూడా పిల్లలను ఉద్దేశించి క్లుప్తంగా సందేశం వస్తుంది. ఇంతకుముందే జిల్లా పరిషత్ చైర్మన్ గారు చెప్తున్నా, యూనివర్సిటీలలో ఒక 30 సంవత్సరాలు పనిచేసినటువంటి నాలాంటి వ్యక్తికి సైన్స్ గురించి మాట్లాడమనే ఒక మైక్ ఇస్తే చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఎందుకంటే ఒక గంట సేపు మాట్లాడతాం, కానీ మా సంజయ్ గారు మొదలే కట్ చేసిండు. దిగితే ఆనవాయితే ఎక్కడ కట్ చేయాలి అక్కడ కట్ చేస్తున్నాడు సంజయ్. కాబట్టి ఒక 2 విషయాలు తప్పకుండా చెప్పదలుచుకున్నా. పిల్లలందరూ కూడా కొద్దిగా అలసిపోయినట్టున్నారు, అలసిపోయినరా? కాబట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ పెద్ద చర్చ జరుగుతుంది. మొత్తం 21వ శతాబ్దంలో సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా గొప్పగా పెరిగింది. ఇంతకుముందు వక్రంతా చెప్పాను, కానీ ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా ఇవాళ ప్రపంచంలో ఎన్నడూ లేనటువంటి సవాళ్లతోటి మానవాళి సతమతం అవుతుంది. ఒక 4 స్తంభాలు ఉంటే సుస్థిరమైన అభివృద్ధి జరగాలంటే ఆ 4 స్తంభాల మీద నిలబడాలి. ఒకటి ఆర్థికమైనటువంటి సుస్థిరత, ఆర్థికంగా మరి ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమైనటువంటి సుస్థిరత ఇవాళ ఉండదంటే లేదు. 2008లో వచ్చినటువంటి మాంద్యం మళ్ళీ ఇప్పుడు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు లేని వారి సంఖ్య పెరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా గ్రోత్ రేట్, ఉత్పాదక శక్తి క్షీణించిపోతుంది. మన దేశంలో కూడా అత్యంత తక్కువగా ఇవాళ 4% వృద్ధి రేటు ఉన్నది. మరి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత పెరిగినాక కూడా ఎందుకు వృద్ధి రేటు లేదు? సైన్స్ అండ్ టెక్నాలజీ ఫెయిలా, లేకపోతే మనం ఫెయిల్ అయినట్ట? అదేవిధంగా 2వ అంశం పర్యావరణం, దీని గురించి ఎక్కువ మాట్లాడవలసిన అవసరం లేదు. అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం ఉన్నది. భూతాపం పెరిగిపోయింది. ఢిల్లీలో అయితే ఆక్సిజన్ లేక ఊళ్ళు పడులు మూసేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నా కానీ పర్యావరణం సరిగ్గా లేని పరిస్థితి మనకు. ఇక 3వది ప్రధానంగా సామాజిక సుస్థిరత, అంటే అందరికి కూడా వృద్ధి ఫలాలు అందుతున్నాయంటే ప్రపంచవ్యాప్తంగా అందడం లేదు. ప్రపంచవ్యాప్తంగా 20% జనాభా దగ్గర 80% సంపద ఇవాళ ఉండదు. మన దేశంలో కూడా అదే పరిస్థితి ఉంది. భారతదేశం ఆర్థికంగా 3-4% పడిపోయినప్పటికీ పెద్ద పెద్ద అంబానీలు అదానీల ఆస్తులు మాత్రం గొప్పగా పెరుగుతుంది. మరి సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక వాళ్ళకేనా? ప్రజలకు సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా? వాళ్ళ ఆదాయాలు ఎందుకు పెరుగుతుంది? ఇక 4వ అంశం వ్యవస్థ, అంటే ఇన్స్టిట్యూషన్స్, మనకున్నటువంటి వ్యవస్థ పరమైనటువంటి సుస్థిరత ఉండదా అంటే అది కూడా లేదు. వ్యవస్థలు కూడా సరిగ్గా పనిచేస్తారు. కొత్త చట్టాలు అవసరం పడుతుంది. రెవెన్యూ చట్టం కావచ్చు, విద్యా చట్టం కావచ్చు, ఆరోగ్య పరంగా కావచ్చు, భద్రత కావచ్చు, మనం అందుకుంటాం. కాబట్టి ఇందులో కూడా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ పూర్తిగా ఉపయోగించుకోలేకపోతాం. కాబట్టి ఇవాళ మనం ఏదో ఉదాహరణ తెలుసుకొని సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నది గొప్పగా పోతున్నాం అనేటువంటి పరిస్థితి ఉన్నదా? లేకపోతే ఇవాళ ఉన్నటువంటి సవాళ్లకు సైన్స్ అండ్ టెక్నాలజీ మనం పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నాం అనేటువంటి పరిస్థితి ఉందా అని ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత పెరిగినా కానీ దాన్ని ఎంతవరకు మనం మనకున్నటువంటి పరిధిలో ఆర్థికంగా కావచ్చు, పర్యావరణ పరంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, వ్యవస్థ పరంగా కావచ్చు, దాన్ని ఉపయోగించుకుంటున్నాం అనేటువంటి ప్రశ్న ఇవాళ ఉన్నది. దాన్ని మనం పూర్తిగా ప్రజల కొరకు ఉపయోగించుకోలేకపోతున్నాం అనేటువంటిదే ప్రపంచవ్యాప్తంగా సత్యం అనే విషయం కూడా అన్ని దేశాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ సవాళ్ళను ఎదుర్కోవడం కొరకే మరి అందరం కూడా కృషి చేయాలి. ప్రధానంగా మరి వచ్చే తరం ఈ అందరి చేతిలో ఉంటుంది. కాబట్టి మీరు ఈ సవాళ్లను మరి ఏ విధంగా పరిష్కరించారు అనేటువంటి విధంగా మీ సైన్స్ ఫేర్ కానీ, మీ తర్కం కానీ, మీ వాదనలు కానీ ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ
ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా Thank you.